మీ సదర్మాడ ద్వారా కావచ్చు కడెం ద్వారా కావచ్చు మీకు నీళ్ళు ఇస్తే అన్ని రాష్ట్రాలలో నీళ్ళకు పన్ను ఉంటుంది కానీ మన రాష్ట్రంలో రూపాయి కూడా పన్ను లేదు నీటి తీర్మాన్ని రద్దు చేసినాం పాత బకాయిలు కూడా మాఫీ చేసినాం అదేవిధంగా ఇరవై నాలుగు గంటలు మంచి నాణ్యమైనటువంటి ఉచిత కరెంటును మీకు సప్లై చేస్తూ ఉన్నాం మీ కళ్ళ ముందే ఉంది గతంలో కరెంటు బాధలేంది ఇలా కరెంట్ ఏ విధంగా ఉంది మీరు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నాం అది పోను భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రైతు బంధు అనే దాన్ని పుట్టించినాం పంటకు ఐదు వేల చొప్పున సంవత్సరానికి పదివేలు ఒక ఎకరానికి ఇస్తా ఉన్నాం అది మంచి సదుపాయం ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఐదు లక్షల రూపాయలు వారం రోజుల్లో పట్టిన వాళ్ళకి బీమా సొమ్ము కూడా పంపిస్తూ ఉన్నాం ఆ కుటుంబం బజార్న పడద్దు అదేవిధంగా మీరు పండిన వడ్లన్నీ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి కొంటా ఉన్నది ఇవాళ నేను వస్తూ ఉంటే కూడా ప్రతి ఊరు పక్కన వడ్ల రాసలే ఉన్నాయి హెలికాప్టర్లు నేను చూస్తూ ఉంటే కొనుగోలు కేంద్రాల దగ్గర తెచ్చి పెట్టినారు కొనేది కొనుక్కొని తీసుకొని పోతూ ఉన్నారు అద్భుతమైన పంటలు పండుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందున్నాయి మీరు స్వయంగా అనుభవిస్తూ ఉన్నారు నేను ఎక్కడిదో స్టోరీ చెప్పడం లేదు ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చాలా డేంజర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు కేసీఆర్కి ఇక్కడ పని లేదు ప్రజలు కట్టినటువంటి అమూల్యమైన పన్నులు తీసుకుపోయి రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు ఉంటాడు వేస్ట్ చేస్తున్నాడు ఉంటాడు రైతు బంధు వేస్ట్ ఆండి వేస్టా రైతు బంధు మీరు రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండానా ఖచ్చితంగా ఉన్నానా రైతు బంధు ఉంటుంది రైతు బంధు ఉండనంటే జాన్సన్ నాయక్ గెలవాలి రైతు బంధు వేస్ట్ అనే కాంగ్రెస్ ఉన్నాన్న ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవాన్నా రైతు బంధు ఉండాలనే పార్టీ యొక్క అభ్యర్థి జాన్సన్ గెలవన్నా మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు జాన్సన్ నాయకుని గెలిపించండి రైతు బంధు ఉండు కాదు ఇలా ఎకరానికి పదివేలు వచ్చే రైతు బంధును రేపు పదహారు వేల రూపాయలు ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకి ఏం తెలుస్తుందో ఏం తెలుదో భగవంతుని కెరక మూడు గంటల కరెంటు చాలా ఉంటాడు ఇంకో ఆయన పెద్ద మనిషి కర్ణాటకలో వచ్చిండు ఒకసారి కాదు నాలుగు నాలుగు మాటలు చెప్తుండే ఆయన మా రాష్ట్రంలో మేము చాలా గొప్పోళ్ళము ఐదు గంటలే ఇస్తున్నాము ఐదు గంటల కానీ ఎక్కువ అవసరమే లేదు రైతులకు కరెంటు ఉంటాడు ఆయన ఏది తెలంగాణ పిసిసి అధ్యక్షునికి కానీ గురువు డీకే శివకుమార్ అని ఆయన చెప్తా ఉన్నాడు ఐదు గంటల కానీ ఎక్కువ అవసరం లేదని మాకు మేమేమో కాపోలం నేను కూడా కాపోనే నాకు ఇవాళ కూడా వ్యవసాయం ఉంది ఈరోజు కూడా నేను వ్యవసాయం చేస్తా వారి నాటేస్తా నేను నాకు తెలుసు రైతుల బాధ ఏందో మన దగ్గర ఇరవై నాలుగు గంటలు ఇస్తా ఉన్నాం వాళ్ళు ఏమంటున్నారు మూడు గంటలే చాలు మేము కాంగ్రెస్ వస్తే మూడు గంటలే ఇస్తాం ఓటర్లు మరి ఎట్లా వారితే బాయ్ పొలం అంటే టెన్ హెచ్పి మోటార్ పెట్టానట రైతుల దగ్గర టెన్ హెచ్పి మోటార్లు ఉంటాయా త్రీ హెచ్పి ఉంటుంది తప్పితే ఫైవ్ హెచ్పి ఉంటుంది అంతే కదా అంతగానే ఎక్కువ ఉండనే ఉండదు మరి టెన్ హెచ్పి మోటార్లు పెట్టాలి పెట్టానంటే ఇలా డెబ్బై ఎనభై వేలు కావాలి తీగలు మారాలి పైపులు మారాలి మరి ఎవరు ఇస్తారు అని అవి ఇస్తాడు అవి పైసలు ఆడికెళ్ళి రావాలి ఇవి ఇంకో మాట నువ్వు మూడే గంటలాంటివి ఓ వెనక ముందా కింద మీద పాయ బాయకాడ్ బాయ్ కాడికి పోతాయి పోయి స్విచ్ ఒత్తితే అందరు ఒక్కటి పారొత్తితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయా పటాకులు వెళ్ళినట్టు వెళ్తాయి ట్రాన్స్ఫార్మర్లు కాదు సబ్స్టేషన్ సబ్ సబ్స్టేషన్లు కూడా ఉండయి నిలబడే అంత లోడ్ ఒక్కసారి ఎత్తుకుంటుందా ఇగో ఇది తలా తోక లేకుండా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు మరి కరెంట్ ఎన్ని గంటలు ఉండాలి వినబడతలేదు ఇరవై నాలుగు గంటలు ఉండాలన్నా ఇరవై నాలుగు గంటలు ఉండాలంటూ సెయిల్ అవరు ఒక దయచేసి కెమెరాలు గడ దింపు వాళ్ళు వాళ్ళందరూ గౌరతుర్రు ఇక తెలియని లోకానికి తెలియని ఏమండరు ప్రజలనేది ఇరవై నాలుగు గంటలు ఉండాలి కదా ఇరవై నాలుగు గంటల కరెంట్ మీకు సప్లై కావాలంటే కూడా జాన్సన్ నాయక్ గెలవాలి అయ్యి ఎందుకంటే మీరు మీరు ఆలోచన చేయాలి ఇప్పుడు యుద్ధం నడుతుంది ఎవడైతే మన కోసం కొట్టాడుతారో వాంచేయి కత్తి ఇవ్వాలి కానీ కత్తి ఇచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే చేయత్తదా చేయగలుగుతామా మీరు కత్తి జాన్సే నాయక్ చేతిలో పెట్టండి మీ పదహారు వేల రైతు బంధు తెస్తాడు మీ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంచుతాడు మీకు ఇబ్బంది లేకుండా ఉంచుతాడు నేను మొదలై చెప్పిన కదా ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ గవర్నమెంట్ వస్తుంది మరి ఏ గవర్నమెంట్ రావాలని మీరు అనేది ఈ ఎన్నికల తర్వాత మీరు తేల్చాలి ఓటు అనేది వట్టిగా వేద్దని అందుకే చెప్పిన మా బామ్మర్జి చెప్పిండు మా చిన్నాయనే చెప్పిండు మా చుట్టపోడు చెప్పిండు అని ఏతే ఓటు ఎత్తే కొంపలు ఉచ్చుకుంటాయి అంతే ఇప్పుడు మన మన మనకన్నా పొడిపిస్తామని మేము మూడే గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినాము అయినా మాకే గుద్దిండ్రు అంటారు రేపు మిమ్మల్ని గుద్దుతారు నిర్ణయించుకోవాల్సింది మీరు నేను నేను కాదు ఎందుకంటే మీరు మీరు ఓటు వాళ్ళకేసినాక నేనేం చేయగలుగుతాను నా చేతుల పవర్ లేకపోతే ఏం చేయలేము కదా అందువల్ల నిర్ణయం చేసేది మీరు జాగ్రత్త మీ ఊళ్ళలో పోయి మాటలు చర్చ పెట్టండి మీరు చర్చ చేసి నిర్ణయం చేయండి ఇంకోటి ఇంకా చాలా డేంజర్ మాట చెప్తా ఉన్నారు ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఆ రాహుల్ గాంధీ చెప్తుండ రాహుల్ గాంధీకి ఎద్దు వ్యవసాయ తెలుదో తెలియదు నాకు తెలియదు ఆయనే చెప్తుండు ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తారు అటు ఏమైంది ధరని రోగమైందా నొప్పి అయిందా పైరవికారుల జేబులు కాలేనాయి గంతే దొంగల జేబులు పైరవికారుల జేబులు లంచాలు మింగటోని జేబులు కాలేనాయి రైతులకు బాధలు తప్పినాయి ఎవరి భూమి వాళ్ళకి నిక్షేపంగా ఉన్నది ఇప్పుడు అంతే కదా ధరణి తీసి బంగాళాఖాతంలో మరి ఏం పెడతారంటే భూమాత పెడతారట అది భూమాతనా మాతనా మళ్ళీ పేదోల భూములు మింగడానిక వెళ్ళేది మల్లెకి రాసి మల్లెది పుల్లేకి రాసి జుట్లు ముడేసి వాళ్ళని ఎంఆర్ వాపుల చుట్టు దింపి సాగు కొట్టడానిక ఎందుకు మీరు నిర్ణయం చేయాలి ఇవాళ ఏమో ఏ బాధ లేదు నిక్షిప్తంగా ఉన్నాయి ఇవాళ భూమి వాళ్ళకి సేఫ్ ఉన్నది మీ భూమి మారనే మారది ముఖ్యమంత్రి కూడా అధికారం లేదు మీ భూమి మీద అధికారం మార్చేది మీ ఏలు బొడన వేలు పెడితే తప్ప మారే ఆస్కారమే లేదు మరి దాన్ని తీసేస్తామంటుండు ఇలా ఇది ముఖ్యమైన విషయం మేము రైతు బంధువు పంపిస్తూ ఉన్నాం మీకు మీ నంబర్లన్నీ మీ బ్యాంక్ ఖాతాలు అక్కడ గవర్నమెంట్లో ఉన్నాయి క్రమం కూడా మంచిగా ఉన్నాయి మీకు ఎంత భూమి ఉంటే అంత అక్కడ డబ్బులు అయితే ఇక్కడ బ్యాంకులో పడుతున్నాయి మీ ఫోన్లు మోగుతున్నాయి మీరు చూసుకుంటే బ్యాంకులో పైసలు ఉంటుంది మీరు పెట్టుబడికి బస్తాలకో ట్రాక్టర్ దున్నుకనుకో దేనికో దానికి విత్తనాలకో మీకు ఏది అవసరం ఉంటే అది వాడుకుంటున్నారు పంటలు మంచిగా పండిస్తున్నారు మరి ధరని తీసేస్తే మళ్ళీ రైతు బంధు డబ్బులు ఎట్లా రావాలి రైతు బీమా డబ్బులు ఎట్లా రావాలి మీ పంటలు కొనే డబ్బులు ఎట్లా రావాలి అంటే మళ్ళీ మనం చురుగు మొదటికే పెద్దపా మింగినట్టుగా మళ్ళీ ఏమవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్కోవాలి పాని నకలు తీయాలి అంతే కదా అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి మళ్ళీ తిరుగుడు చక్కెరగా ఇవ్వాలనేమో మీ కడపలో చల్లగదలకుండా మీరు ఏ ఆఫీస్కి పోకుండా మీరు మీ ఇంట్లోనే ఉంటారు మీ డబ్బులు వచ్చి బ్యాంకులో పడుతున్నాయి మరి రేపు మళ్ళీ కార్యాలయాలు తిరగాలి ఆఫీసుల పంట తిరగాలి తిరిగి ఏమంటున్నాడు అన్న ఎన్ని ఎకరాలను ఏడు ఎకరాలను ఒక ఎంత వస్తుంది రైతు బంధు డెబ్బై వేలు లావా ముప్పై వేలు నాకు లేప సంతకం పెట్టినట్టు మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా మళ్ళా దళారుల రాజ్యం మళ్ళా పైరవకారుల రాజ్యం మళ్ళా పాత మో పోయినట్టే కదా యాభై ఏళ్ళ కాంగ్రెస్ దరిద్రం పదేళ్ళల్లో మేము బొడగొట్టినాం మూడేళ్ళు నేను సగులు చేసి పోరాటం చేసి నేను కూడా రైతును కాబట్టి నాకు రైతు బాధ తెలుసు కాబట్టి ఎట్లయితే రైతులు సేఫ్గా ఉంటారు వాళ్ళకి ఏదైనా సాయం అందించినా సేఫ్గా అంతది మంచిగా ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి తరుగు లేకుండా ఒక్క పైరేవకారు మధ్య దళారు లేకుండా ఎంత డబ్బు ఎత్తున్నామో అంత డబ్బు మీకు వస్తూ ఉంది అలా మళ్ళా రేపు పొద్దున మళ్ళా పాతకతం మొదలైతే మళ్ళీ రైతుల కష్టాలు రావన్న కౌల్దార్ కాలం పెడతారట కౌల్దార్ కాలం పెట్టి ఒకవేళ కౌల్దారే దున్నితే రైతుకి ఏరట పైసలు అది టీవీలలో కూర్చొని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రైతుకి ఏం కౌల్దార్కే ఇస్తాం అంటే ఏమైతుందిగా ఇంత భూమి గోవింద మంగళం మూడు మూడేళ్ళు కౌల్దార్ రాసా వస్తే లెక్కకి వచ్చిందంటే ఆయన మన భూమి ఆయన పాలవుతుంది మళ్ళీ మనం పట్టుకొని తిరగాలిగా ఈ పద్ధతి కావాలన్నా మీరు ఆలోచన చేయండి ధరని తీసేస్తే వచ్చే బాధలేంటి కలిగే కష్టాలేంటి మీరు ఆలోచన చేయాలి వేరే విధంగా అనుకుంటానికి ఆస్కారం లేదు వాళ్ళు చెప్తున్నారు బాధపత కుల్లం కుల్లా చెప్తున్న వాళ్ళు ఏం దాస్తలేరు కాబట్టి నేను మీ అందరినీ ప్రార్థించేది అదే నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీ ఊర్లలో మీరు చర్చించండి పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే వాడు గెలిచేది లేదు చచ్చేది లేదు కానీ గెలిస్తే కాంగ్రెస్ కాటగాలుస్తుంది ధరనికి దండం పెడతారు మళ్ళీ సేమ్ పాత పైరవకాల యుగం వస్తుంది పెద్ద తినేటువంటి అవసరం ఉంటుంది అందుకోసం నేను మీ అందరితో మనవి చేసేది ఒకటే మాట జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలి లేకపోతే మనం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది మీకిడ సదర్మాటు మన నిజాం సర్కార్ కట్టిండు సదర్మాట్ నిజాం సర్కార్ కడితే ఆ రోజుల బ్యా దానికి ఇలా కట్టలే మామూలు కట్టిండ్రు పదిహేను వేల ఎకరాలు నీళ్ళు రావాలి కింద మీద వస్తుండే పైన బ్యారేజీ కట్టినాం అది కట్టిందే సదర్మాట్ కోసం దాని స్పెషల్ కెనాల్ కూడా శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ పాత పదిహేను వేల ఎకరాలు కాకుండా ఇంకో ఇరవై వేలు ఎకరాలు ఎక్స్ట్రా ఆయకట్టు కూడా వస్తుంది మీకు అది నా బాధ్యత ఏం చేసి పెడతాను మనం చేస్తా ఉన్నా వాడు అడ్డం పడు మాట్లాడితే దాన్ని మీరు నమ్మే అవసరం లేదు సదర్మాట్ పైన బ్యారేజ్ కట్టింది మీ సదర్మాట్ స్థిరీకరణ కోసమే మీకోసమే కాబట్టి దాని మీద ఏం అనుమానం అవసరం లేదు అది నేను చేయిస్తా పని అది నా జిమ్మెదారని మనం చేస్తా ఉన్నా రెండు మూడు సమస్యలు జాన్సన్ నాయక్ చెప్పిండు కానాపూర్లో డిగ్రీ కళాశాల కావాలన్నాడు న్యాయమైన విషయం మాకు రెవెన్యూ డివిజన్ కావాలన్నాడు న్యాయమైన విషయమే మీది అడవి ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం తప్పకుండా డెవలప్ కావాలి జాన్సన్ నాయక్ గురించి మీకు ఎంతవరకు తెలుసు నాకు తెలియదు ఈయన నా కొడుకు రామ్ క్లాస్మైట్ ఈయన మన రామిడికి వచ్చినప్పుడు కానాపూర్ నేను దత్తా తీసుకుంటా అని చెప్పిండని నాకు తెలిసింది ఇక రామారావు దత్త తీసుకున్నాక మీకు ఏం తక్కువ అవుతుంది నాకు అర్థం కాదు మీకేం బాధ లేదు కదా మీరు జాన్సన్ నాయక్ ఓటేస్తే నాకు ఓటేసినట్టే లెక్క అందువల్ల మంచి మేయో జాన్సన్ నాయక్ని గెలిపేయండి ఆయన డబ్బుల కోసం రాజకీయాలకు రాలే దేవుడు చాలా డబ్బులు ఇచ్చిండు ఆయనకు ఆయనకు అమెరికాలోనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇలా నేను అడిగిన నీ అటువంటి యువకులు చదువుకున్న వాళ్ళు రావాలి రాజకీయాలకు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చక్కగా లేదు పిచ్చి పిచ్చిన దేవారము మాట్లాడితే వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు ఇక్కడ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అందువల్ల చదువుకున్న వాళ్ళు ఇలాంటి బుద్ధిమంతులు వస్తే లాభం జరుగుతుందని చెప్తే నేను పిలిస్తే వచ్చిండే ఆయన ఆయనంతలా టికెట్ అడగలేదు ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చిండు కాబట్టి మీకు నిస్వార్థంగా మంచి సేవ జరుగుతుంది కేటీఆర్ ఎప్పుడైతే దత్త తీసుకుంటా అన్నాడు కేటీఆర్ తీసుకుంటా అంటే నేను తీసుకున్నట్టే కదా మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా నిమిషాల మీద జరుగుతాయి దానికి అనుమానం అవసరం లేదు ఒకరోజు నేనే స్వయంగా క్యాంప్ వస్తాను రాష్ట్ర అందరిని తీసుకొని దినమంతా కానాపూర్లో మీతోనే ఉంటాను ఏమేం ఉన్నాయో నోట్ చేసి అవన్నీ కూడా చేపిస్తానని మనవి చేస్తా ఉన్నా ఆ ప్రకారంగా మంచి బుద్ధిమంతుడు యువకుడు చాలా చక్కటి నాలెడ్జ్ ఉన్నోడు దేశ విదేశాలు తిరిగిన వ్యక్తి అవగాహన ఉన్నవాడు బాగా నా కుటుంబానికి దగ్గరున్నవాడు గెలిస్తే మీకు లాభం జరుగుతుంది మంచి మయాడుతో బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తూ ఉంది ఇక ఏం బాధ కాంగ్రెస్ అంతా పట్టిదే మట్రాసు గ్యాసు ఏం లేదు అంతా పట్టిదే తప్ప ఏం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ కానీ నిర్మల్లో కానీ మన చుట్టుపట్ల ఐదారు కాన్స్టిట్యూన్సీల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యం అని మన బిడ్డలు చాలా మంది పోయినారు మా గురించి కూడా ఆలోచించాలని వాళ్ళు చాలా రోజులు కోరుతా ఉన్నారు తప్పకుండా ఈ పోయిన వాళ్ళ బాధలేంది ఈసారి ఆలోచించి వాళ్ళకు కూడా పూర్తి సహాయం చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందిస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ నాలుగు మాటలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ